నమస్కారం సుఖీభవకు స్వాగతం ఈ రోజు సుఖీభవలో స్థూలకాయానికి సంప్రదాయ చికిత్స పక్షవాతమా భయముద్దు సొంతంగా మందులు వాడుతున్నారా మోకాళ్ళ నొప్పులు మోకిలు మార్పిడి ఇంకా హెల్త్ టిప్ ఊబకాయం ఓ ఊబి లాంటిది ఒక్కసారి అందులోకి జారిపోవడం మొదలైతే మన జీవితం అదుపు తప్పి ప్రమాదాల బాట పట్టినట్లే స్థూలకాయం మొదలయ్యాక అడుగడుగునా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి గజానికో రుగ్మత మైలుకో విపత్తు పలకరిస్తూ ఉంటాయి హై బీపీ షుగర్ గుండె జబ్బులు క్యాన్సర్లు పక్షవాతం కీళ్ల నొప్పులు ఇలా ఒకటేమిటి ప్రమాదకర ఉపద్రవాలకు మోయలేని బరువు అనేది ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణంగా ఉంటుంది అందుకే ఊబకాయాన్ని వ్యాధుల కుంపటిగా జబ్బులకు రాచబాటగా పరిగణిస్తున్నారు డాక్టర్లు ఈ నేపథ్యంలో కొండలాంటి స్థూలకాయాన్ని కరిగించేందుకు తనవైన ప్రత్యేకమైన చికిత్సల్ని అందిస్తోంది రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ స్థూలకాయాన్ని తగ్గించేందుకు సుఖీభవ వెల్నెస్ కేంద్రం అందిస్తోన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకప్పుడు వేకువజ్జామునే లేచేవాళ్లం వేళ్లకు తినేవాళ్లం కాయకష్టం చేసేవాళ్లం పెందలాడే నిద్రపోయేవాళ్లం కాని కాలం మారింది నిద్రవేళలు తిండివేళలు తారుమారయ్యాయి టెక్నాలజీ రాకతో శారీరక కష్టం అటకెక్కింది వీటికి తోడు ఒత్తిళ్లు ఆందోళనలు పెరిగాయి మొత్తంగా జీవనశైలి గందరగోళంగా తయారయ్యింది ఇలా జీవనశైలి దెబ్బతినడం వల్ల మానవాళికి వచ్చిపడ్డ అతిపెద్ద ఆరోగ్య ముప్పు స్థూలకాయం స్థూలకాయంతో వచ్చిన చిక్కేమిటి అంటే అది ఒక్కటే వంద రకాల జబ్బుల్ని తెచ్చిపెట్టడం షుగర్ బీపీ కొలెస్ట్రాల్ గుండె సమస్యలు పక్షవాతం మోకాళ్ల నొప్పులు థైరాయిడ్ కొన్ని రకాల క్యాన్సర్లు ఇలా స్థూలకాయం తెచ్చిపెట్టే జబ్బుల చిట్ట చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు అధిక బరువు తగ్గాలని రకరకాల డైటింగులు చేసేవాళ్లు రకరకాల ఫిట్నెస్ యాక్టివిటీలు చేసేవారు ఎందరు అయితే స్థూలకాయం ఓ మొండి ఘటం ఓ పట్టాన తగ్గేది కాదు బరువు తగ్గడానికి ఎన్నో విధాల క్రమశిక్షణ అవసరం ఆహారం వ్యాయామం ఒత్తిళ్లు ఇలా ప్రతిదానిని క్రమబద్ధీకరించుకోవాలి సంప్రదాయ పద్ధతిలో ఇలాంటి క్రమశిక్షణలతో స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి రామోజీ ఫిల్మ్ సిటీలోని సుఖీభవ వెల్నెస్ సెంటర్ మీకు సహకరిస్తుంది ओबेसिटी के लिए भी मेन वही है आजकल स्ट्रेस लेवल बहुत हाई है స్థూలకాయాన్ని తీసుకుంటే ఈ రోజుల్లో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొందరు ఎక్కువగా తినేస్తారు కొందరికేమో విపరీతమైన బద్ధకం వచ్చేస్తుంది ఇలాంటి సందర్భాల్లో మేం చెప్పే మొదటి డిటాక్స్ ప్రక్రియ ఏమంటంటే శరీరాన్ని మనసును రెండింటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి చురుగ్గా ఉంచుకోవాలి ఈ రెండింటిని చక్కగా ఉంచుకోవడం అనేది చాలా ప్రధానమైనది మొత్తం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి కూడా ఇది సహకరిస్తుంది స్థూలకాయానికి సంబంధించి మన గోల్ని సాధించడం కోసం అది అవసరం ఒబేసిటీ అనేది కూడా ఒక అనారోగ్య సమస్యే ఒబేసిటీలో ప్రధానంగా కనిపించేది అతిగా తినేవాళ్ళు అలాగే బద్ధకంగా ఉండేవాళ్ళు వీరిద్దరికీ యోగిక్ వ్యాయామాలు మా దగ్గరున్నాయి వాటిని ఎలా డిజైన్ చేశామంటే అవి స్థూలకాయాన్ని తగ్గించడంలో చక్కగా పనిచేస్తాయి దాంతోపాటు ఆహార ప్రణాళిక కూడా ఉంటుంది వీటితో పాటుగా ప్రకృతి వైద్యానికి సంబంధించిన హైడ్రోథెరపీని కూడా మేము వాడతాం ఇది చెడు కణజాలాన్ని బ్రేక్ చేసి తొలగించడంలో చక్కగా తోడ్పడుతుంది ఆహారం ప్రకృతి వైద్యం యోగిక్ వ్యాయామాలు వీటన్నింటినీ సమపాళ్లలో కలిపి స్థూలకాయాన్ని తగ్గించడానికి వాడతాం సహజంగా బరువును తగ్గించడానికి మేము ప్రయత్నిస్తాం దానివల్ల శరీరం కూడా సులభంగా అడ్జస్ట్ అవుతుంది బరువు తగ్గేటప్పుడు బ్యాలెన్స్ అన్నది చాలా ముఖ్యం శరీరంలో మెటబాలిక్ రేట్ని పెంచి స్థూలకాయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తాం మెటబాలిజం రేట్ బాగా ఉంటే బరువు తగ్గడం సులభమవుతుంది అధిక బరువు అనేది ఓ ఊబి లాంటిది ఒకసారి అందులో దిగబడితే బయటపడడం అంత సులభం కాదు తినే తిండి చేసే వ్యాయామం నిద్ర ఒత్తిళ్లు ఇలా
ఎన్నో కారణాలు కలగలిసి స్థూలకాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గజిబిజిగా తయారైన జీవన శైలిని చక్కదిద్దుకుంటే మెల్లగానైనా బరువు తగ్గుతాం. కానీ చాలామంది వెంటనే బరువు తగ్గాలని చెప్పి క్రాష్ డైటింగ్లను, విపరీతమైన వ్యాయామాలను, లేదంటే లైపోసెక్షన్, బేరియాట్రిక్ విధానాల్ని ఆశ్రయిస్తుంటారు. వీటన్నిటి వల్ల కూడా అనేక అనర్థాలు లేకపోలేదు. కాస్త మెల్లగానైనా సంప్రదాయ చికిత్సలతో తినే ఆహారాన్ని, వ్యాయామాన్ని, నిద్రను, ఆందోళనలను చక్కదిద్దుకుని సహజ సిద్ధంగా బరువు తగ్గే మార్గాలు మనకు ఉండనే ఉన్నాయి. కాకపోతే ఒకటి, 2 నెలలు ఎక్కువ సమయం పట్టొచ్చు. అయితే ఫలితం మాత్రం భేషుగ్గా ఉంటుంది. ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, యోగా విధానాలందించిన పద్ధతులతో స్థూలకాయాన్ని చక్కగా తగ్గించుకోవచ్చు. ఒబిసిటీ వచ్చిందంటే వి స్టార్ట్ టు గెట్ ఆల్ కైండ్ ఆఫ్ డిజీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్, బీపీ, షుగర్, ఆల్ దోస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇట్ విల్ స్టార్ట్ టు కమ్. ఇప్పుడు చూసారంటే మన ఒబిసిటీలో మన ఇచ్చే ట్రీట్మెంట్స్ మీరు చూసారంటే వీఆర్ ప్రొవైడింగ్ అ థెరపీస్, లైక్ థెరపీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ నేమ్ కాల్ G5 మెషిన్. సో వాట్ విల్ డూ, వి విల్ గివ్ ద థెరపీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద మెషిన్, వి విల్ డిస్టర్బ్ ద ఫ్యాట్ అండర్ ద అడిపోస్ టిష్యూ. అటే అది లేకుండా ఈవెన్ దో ఇన్ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ వీఆర్ గివింగ్ అ ఉద్వర్తనం. ఉద్వర్తనం ఇస్ అ పౌడర్ మసాజ్ దట్ ఈస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ ద వెయిట్ లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ వీఆర్ హ్యావింగ్ ద అరోమో ఆయిల్, ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ బ్రాండ్ అరోమో ఆయిల్స్. ఇట్ విల్ గివ్ యూ ద ప్రాపర్ రిజల్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ద టాప్ నోట్ ఆఫ్ ద ఆయిల్, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ద ఆయిల్ ఓన్లీ వీఆర్ యూజింగ్ ద ప్రోడక్ట్స్. వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ the products whatever we are using for the weight loss, it is, you know, recommended by our doctor, it is the combination of this, so much of the aroma oil, we are getting the good result. Nowadays that is the one solution everywhere in the weight loss clinics they are using, but same time we are providing the advanced treatment with the help of all three combination of the Ayurveda, international therapy as well as the naturopathy treatments. Even though because of the obesity you will get a lower back pain and the knee pain as well as a shoulder pain, so even though we are concentrating in the pain also, the pain management, we are not only focusing the weight loss, even we are focusing the pain in future, how you can maintain. We are having so much of testimonies in the weight loss because they are all so happy. They are so happy and they given the very good feedback about our treatments. If you try that thing, you can come to understand what kind of treatment we are providing. Even not only a treatments, the diet also, fantastic diet. That means it's a result-oriented diet they are giving by our experts. Even the therapy, each and every day, depend upon your body response, we are giving the treatment. We are using even the IRS, that means IRS sauna, infrared sauna, as well as steam. Steam will also help you to detoxify and weight loss purpose also. So for example, weight loss, we are having the treatment, whatever the traditional and then modern equipments, with the combination of the traditional techniques and then modern equipments, we are providing the treatment. 100% you will get a result in your weight loss package. స్థూలకాయం అనేది ప్రస్తుతం ఆరోగ్య విపత్తు అని చెప్పాలి. నిజానికి ఈ ఆరోగ్య విపత్తు ఒక్కరోజులో వచ్చి పడేది కాదు. దానిని తగ్గించుకోవడానికి తాత్కాలిక పద్ధతుల్ని కాకుండా శాశ్వత ఫలితాలనిచ్చే సంప్రదాయ విధానాల్ని ఆశ్రయించడం మంచిది. ప్రకృతి వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యాన్ని, యోగాల సమ్మిశ్రమంగా స్థూలకాయాన్ని తగ్గించే మార్గాల్ని సుఖీభవ వెల్నెస్ సెంటర్ ఇప్పుడు మీకు అందిస్తోంది. సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం 1800-1202-999 టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. లేదా సుఖీభవ వెల్నెస్ సెంటర్లో చికిత్స కోసం sukibhava@ramojifilmcity.com, info@sukibhava@ramojifilmcity.com ద్వారా కూడా సంప్రదించవచ్చు. సంప్రదాయ చికిత్సలతో పాటు ఆహారమే ఔషధంగా స్థూలకాయానికి చికిత్స చేయడం సుఖీభవ వెల్నెస్ సెంటర్ కేంద్రం ప్రత్యేకత. యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల దన్నుగా ఇక్కడ నిపుణులు అందించే చికిత్సలు, పరిష్కార మార్గాల సాయంతో స్థూలకాయాన్ని చక్కగా తగ్గించుకోవచ్చు. గుండెపోటులాగే మన మెదడులో కూడా స్ట్రోక్ వస్తుంది. దీన్నే మనం బ్రెయిన్ స్ట్రోక్ అని, వాడుకలో పక్షవాతమని పిలుస్తాము.
మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్తస్రావం జరిగినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భాల్లో మెదడులో ఏ భాగంలో రక్త సరఫరాకు అంతరాయం కలుగుతుందో ఆ భాగం విధులు నిర్వర్తించే శరీర అవయవాలు మన స్వాధీనం తప్పుతుంటాయి. పక్షవాతం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం వచ్చిన వెంటనే మనం హాస్పిటల్ కనుక చేరుకోగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. గోల్డెన్ పీరియడ్ వితిన్ 4.5 అవర్స్ లోపల కనుక మనం పేషెంట్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి తీసుకురాగలిగితే థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలం. చేతికి క్యాన్లా పెట్టి ఒక ఇంజెక్షన్ ఇస్తాం. సో ఇది ఇచ్చినప్పుడు ఏంటంటే బ్రెయిన్ క్లాట్ కంప్లీట్గా కరిగిపోయి ఈ చనిపోయే న్యూరాన్ని మనం కొంతవరకు తగ్గించగలం. అలాగే న్యూరాన్స్ ఏవైతే కొన్ని క్షణాల్లో చనిపోగలవో వాటిని మనం ఆపగలం. దీని ద్వారా పక్షవాతం యొక్క ఎఫెక్ట్ని బాడీ మీద తగ్గించగలం. ఇప్పుడు ఉన్న మనకి టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ వల్ల ఈవెన్ 6 to 24 అవర్స్ మధ్య పేషెంట్ వచ్చినప్పుడు కూడా మనము థ్రాంబెక్టమీ డివైసెస్ ద్వారా థ్రాంబెక్టమీ చేసి మంచి ఫలితాలు సాధిస్తున్నాం. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెన్ మందు బిళ్ళల గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అవి మన అనారోగ్యాన్ని మాయం చేసే అమృత గుళికలని చెప్పుకోవచ్చు. నిజమే, కానీ వాటి వాడకం శృతి మించితే ఆ అమృత బిళ్ళలే మన పాలిట విషపు గుళికలవుతాయి. ఇవాళ మనం జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న సమస్యలకు సైతం ఎడాపెడా యాంటీబయాటిక్స్ను వాడేస్తున్నాం. డాక్టర్ సలహా, చీటి ఏదీ లేకుండానే సొంతంగానే పెయిన్ కిల్లర్లు, స్టెరాయిడ్లు, యాంటాసిడ్లు, విరేచనకారుల్ని మనం చాలా తరచుగా వాడుతున్నాము. నిజానికి ఈ రకమైన ధోరణి ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. సొంతంగా మందులు కొని వాడుకోవడం అన్నది ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యాన్ని దూరం చేసి మనకి ఆరోగ్యాన్ని చేకూర్చే మందుబిళ్లలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి. డాక్టర్ సలహా మేరకు తగిన మోతాదులో వాడుకుంటే అమృత గుళికల్లా పనిచేస్తాయి. మితిమీరి వాడినా, డాక్టర్ సలహా లేకుండా మనమే సొంతంగా మందుల్ని కొని వాడినా వాటితో ఎదురయ్యే సమస్యలు అనూహ్యంగా ఉంటాయి. ఇవాళ మనలో చాలామంది జలుబు, దగ్గు, తలనొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు మందుల షాపులకెళ్లి సొంతంగా మందుల్ని కొని వాడేస్తున్నారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్లు, యాంటీబయాటిక్స్, యాంటాసిడ్ వంటి మందుల వాడకం శృతిమించితే మన ఆరోగ్యమే ప్రమాదంలో పడుతుంది. యాంటీబయాటిక్స్ అదుపు తప్పి వాడితే వ్యాధికారక సూక్ష్మజీవులు ఆ మందును తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటాయి. దీంతో అవి ముందు ముందు పనిచేయకుండా పోయే ప్రమాదముంది. అంతేకాదు, మన శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కూడా నశించిపోతుంది. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపులో మంట దగ్గర నుండి కాలేయం, కిడ్నీల దాకా దెబ్బతినే ప్రమాదముంటుంది. పెయిన్ కిల్లర్స్ అందుబాటులోకొచ్చాక ప్రతిదానికి ఓ నొప్పిబిళ్ల మింగడం ఇవాళ మనకు అలవాటైపోయింది. పెయిన్ కిల్లర్స్ ను అడ్డు అదుపు లేకుండా వాడటం వల్ల కాలేయం, కిడ్నీలు, గుండె దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే స్టెరాయిడ్స్ కూడా. స్టెరాయిడ్స్ ను విశృంఖలంగా వాడటం వల్ల చర్మంపై మొటిమలు రావడం దగ్గర నుండి కాలేయం, గుండె పనితీరులో మార్పులు రావడంతో పాటు ఆందోళన, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి. ఇక నిద్రమాత్రలకు అలవాటు పడిన వాళ్లలో ఆకలి తగ్గిపోవడం, పొద్దున్న నిద్రమత్తుగా ఉండడం, కడుపులో మంట, తలనొప్పి, మలబద్ధకం, ఏకాగ్రత తగ్గడం లాంటి రకరకాల సమస్యలు కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ సలహా లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా సొంతంగా మందులు కొని వాడటం అన్నది మన ఆరోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని మనందరం గుర్తుంచుకోవాలి. డాక్టర్ సిఫారసు మేరకే మందుల్ని వాడాలి. డాక్టర్ సలహా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు కొనుగోలు చేసి వాడడం అంటే చేజేతులా మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టడమే. కూర్చోవడం, లేవడం, పడుకోవడం, నడవడం, పనిచేయడం మామూలుగా అయితే ఈ కదలికలన్నీ సాఫీగా, సవ్యంగా జరిగిపోతాయి. కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పుడు మాత్రం ఈ చిన్న చిన్న పనులే అతి కష్టమైన వ్యవహారాలుగా మారిపోతాయి. కీళ్లన్నీ బిర్రుగా బిగుసుకుపోతాయి. కీళ్లన్నీ ఎర్రగా వాపొచ్చేసి నొప్పి, మంటతో బాధిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మోకాళ్ళ నొప్పుల బారిన పడ్డాక నిత్య జీవితం దుర్భరంగా మారిపోతుంది. వేధించే మోకాళ్ళ నొప్పులకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. Thank you.
ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటుంది? ఆస్టియో ఆర్థరైటిస్ అంటే అది వయసుతో వచ్చే అరుగుదల. నార్మల్గా 40-50 ఇయర్స్ తర్వాత ఎర్లీ చేంజెస్ కనపడతాయి. 50-70% పేషెంట్స్కి అబవ్ ద ఏజ్ ఆఫ్ 65 మనం ఎక్స్రేస్ తీస్తే మైల్డ్ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్ ఉంటాయి. సో ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసుతో వచ్చే చేంజెస్. ఇది కాక నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం చూసేది కాల్డ్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే అది కీళ్ళవాతం అంటాము. సో కీళ్ళవాతం ఉండేది గౌటి ఆర్థరైటిస్ ఉండొచ్చు, అంటే గౌట్ మూలంగా యూరిక్ యాసిడ్ పెరిగితే ఉండొచ్చు. రుమటెడ్ ఆర్థరైటిస్ ఉండొచ్చు, రుమటెడ్ ఫ్యాక్టర్ పాజిటివ్ వంటి కీళ్ళవాతం వస్తే. సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటే అలాంటి గ్రూప్స్ చాలా ఉంటాయి. పాజిటివ్ ఆర్థరైటిస్ ఓన్లీ మోకాళ్ళకే అని కాదు, లంబార్ స్పాండిలోసిస్ అంటాము, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర డ్యామేజ్ అయ్యేది, నడుములో డ్యామేజ్ అయ్యేది, ఈ థమ్ దగ్గర డ్యామేజ్ అయ్యేది, ఇవన్నీ కానీ ఆస్టియో ఆర్థరైటిక్ చేంజెస్. దాన్ని ఓన్లీ వేరే వేరే ఏరియాస్లో వేరే పేరుతో పిలుస్తాం, కానీ ఇవన్నీ ఏజ్ రిలేటెడ్ డీజెనరేటివ్ చేంజెస్. ఆస్టియో ఆర్థరైటిస్ ఎందుకు ఎక్కువగా కనిపిస్తోంది, మోకాళ్ళ నొప్పులకు అసలు కారణాలేంటి? మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ ఆర్థరైటిక్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్ జాయింట్ పెయిన్స్ ఇన్వాల్వ్మెంట్. మనకు బేసిక్ మన లైఫ్ స్టైల్తో, మన జెనెటిక్ ప్రిజర్వేషన్తోనే మనకు టిబియా వ్యారాన్ ఉంటుంది, అంటే మన పుట్టుతోనే మన పాపులేషన్లో కాళ్ళు కొంచెం బెండ్ ఉంటాయి, ఆ బెండ్తో మన రేస్లో మనకు ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది కాక వేరే కారణాలు కానీ ఉంటాయి. మన పేషెంట్స్ వల్ల చాలామంది కింద కూర్చొని పద్మాసనం వేసుకొని రెగ్యులర్గా వర్క్ చేస్తుంటారు, నొప్పులు వచ్చినా కానీ దాంతో మోకాళ్ళ మీద లోడ్ ఎక్కువ పడుతుంది. లోడ్ ఎక్కువ పడినప్పుడు అది అరుగుదల ఆల్సో ఎక్కువవుతుంది. అండ్ ఆల్సో చాలామంది లేడీస్లో అండ్ జెంట్స్లో చూస్తున్నాం రీసెంట్ లాస్ట్ 10-15 ఇయర్స్లో ఎక్సర్సైజ్ రొటీన్గా లేదు, వెయిట్ అందరూ పెరుగుతున్నారు. సో వెయిట్ మూలంగా కానీ నీస్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, ఆర్థరైటిస్ ఎక్కువ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ ఎన్ని దశల్లో ఉంటుంది? స్టేజ్ 1 ఆర్థరైటిస్ అంటే నియర్లీ నార్మల్ నీ జాయింట్ ఎక్స్రే, మేజర్ చేంజెస్ ఉండవు. వీళ్ళకి ఏం సింప్టమ్స్ ఉంటాయంటే కొంచెం నడిస్తే, కొంచెం దూరం నడిస్తే నొప్పులు రావచ్చు, మెట్లకి దిగితే, కింద కూర్చుంటే, పద్మాసనం వేసుకుంటే నొప్పులు ఉంటాయి. నెక్స్ట్ స్టేజ్ ఆర్థరైటిస్ వచ్చి స్టేజ్ 2 ఆర్థరైటిస్. దీంట్లో డెఫినెట్గా ఎక్స్రేలో చేంజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ మైల్డ్ చేంజెస్ ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్కి మెట్లకి దిగిన, కింద కూర్చున్న నొప్పులు ఉంటాయి. ఎక్కువ దూరం నడిస్తే ఒక 2-3 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మోకాళ్ళ నొప్పులు రావచ్చు. స్టేజ్ 3 ఆర్థరైటిస్ అనేది లిటిల్ మోర్ అడ్వాన్స్ స్టేజ్, అరౌండ్ 60-70% డ్యామేజ్ అయ్యేది. ఇలాంటి పేషెంట్స్లో మెట్లకి దిగితే నొప్పి ఉంటుంది, కింద కూర్చుంటే నొప్పి ఉంటుంది, ఈవెన్ ఒక 0.5 కిలోమీటర్ నడిచినా కానీ నొప్పులు ఉంటాయి. ఫస్ట్ 5-6 స్టెప్స్ నొప్పులు ఉన్నా కానీ కొంచెం తగ్గుతుంది, బట్ ఒక 500 మీటర్స్ నడిచిన తర్వాత నొప్పులు ఉంటాయి. దెన్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ మనం తెలిసేది స్టేజ్ 4 ఆర్థరైటిస్. స్టేజ్ 4 అంటే మన బోన్ ఎక్స్రే తీసినప్పుడు ఎముకలు ఇట్లా ఉండుకోకుండా, గ్యాప్ ఉండుకోకుండా దగ్గరకు వచ్చేస్తాయి, అంటే బోన్ రాసుకుంటుంటుంది. ఇది లేట్ స్టేజ్ ఆర్థరైటిస్, ఇది స్టేజ్ 4 అంటాం. ఈ స్టేజ్లో పేషెంట్స్కి ఏమవుతుందంటే రొటీన్ యాక్టివిటీ, ఇంట్లో నడిచినా ఇంట్లో తిరిగినా కానీ నొప్పులు ఉంటాయి. వాళ్ళు బయటికి పోయి వాకింగ్ చేసి వాళ్ళ రొటీన్ యాక్టివిటీస్ చేసే కష్టంగా ఉంటుంది అని చేయలేకపోతున్నారు. మందులతో మోకాళ్ళ నొప్పులను అదుపులో ఉంచుకోవచ్చా? స్టేజ్ 1, స్టేజ్ 2కి మందులు, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీతో తగ్గుతుంది. వన్స్ వీ కమ్ టు స్టేజ్ 3, వీ హ్యావ్ టు ట్రై ఇంజెక్షన్స్. చాలా రకాలు ఉంటాయి ఇంజెక్షన్స్, కార్టిజోన్ ఇంజెక్షన్స్ ఉంటాయి, జిగురు ఇంజెక్షన్స్ ఉంటాయి, అండ్ వేరే టైప్ పీఆర్పీ ఇంజెక్షన్స్ కానీ ఉంటాయి. ఏ పట్టి మనం ఏ స్టేజ్ ఉందో డాక్టర్తో మనం డిస్కస్ చేసి అవి ట్రై చేయవచ్చు. వన్స్ వీ కమ్ టు ద లేట్ స్టేజ్ ఆర్థరైటిస్, మనం రొటీన్ పెయిన్ కిల్లర్స్ ఎవ్రీడే లైఫ్లో వాడకూడదు, కానీ కొంచెం ఎక్కువ నొప్పి ఉన్నప్పుడే వాడాలా. ఎక్సర్సైజెస్ ఆల్ త్రూ స్టేజెస్లో కంటిన్యూ చేయాల్సిందే. అండ్ మనకు పెయిన్ ఎక్కువైంది, మనకు భరించలేమన్నప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచిస్తాం. మోకాళ్ళ నొప్పులకు సర్జరీ ఎప్పుడు అవసరం? చాలా చిన్న వయసులో కానీ మనం సర్జరీ గురించి ఆలోచించకూడదు, అండ్ మనం చాలా లేట్గా కానీ పోస్ట్పోన్ చేయకూడదు. సపోజింగ్ వీ కెన్ డూ ద సర్జరీ వెన్ యూర్ అరౌండ్ దట్ 60-70 ఇయర్స్ అండ్ నీ పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకుంటే బెటర్. ఇప్పుడు విత్ ద ఫాస్ట్ ట్రాక్ టెక్నాలజీ, బెటర్ ఇన్స్ట్రుమెంటేషన్, బెటర్ సర్జికల్ మెథడ్స్తో పేషెంట్స్ నీ రిప్లేస్మెంట్ తర్వాత 48 అవర్స్లోనే డిశ్చార్జ్ చేస్తున్నాము. కుట్లు నార్మల్గా 10-14 డేస్ లోపల తీసేస్తాము. అది తీసిన తర్వాత ఎనీ వాకర్ సపోర్ట్ అవన్నీ తీసి ఇండిపెండెంట్ వాకింగ్ చేసుకోవచ్చు. ఫిజియోథెరపీ యూజువలీ మేము ఇంటికి పంపిస్తాం నార్మల్లీ ఫర్ అరౌండ్ 20 డేస్. దాని తర్వాత పేషెంట్ సొంతంగా వాళ్ళే ఎక్సర్సైజెస్ చేసుకోవాలా. అండ్ 90-95% రికవరీ మనం ఎనీవేర్ బిట్వీన్ 4-6 వీక్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మోకాళ్ళ నొప్పులను ఎలా నివారించుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ వెయిట్ కంట్రోల్. మనం ఒక 10% వెయిట్ తగ్గగలినా కానీ మనకు అట్లీస్ట్ సింప్టమ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ 50-70% తగ్గుతాయి. సో దట్ ఈస్ ద బెనిఫిట్ విత్ వెయిట్ లాస్. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కింద కూర్చోకూడదు, పద్మాసనం వేసుకునేది అవాయిడ్ చేయాలి, అండ్ మెట్లకి దిగేది అవసరం ఉంటే చేయాలి. చాలామంది పేషెంట్స్ వచ్చి మమ్మల్ని అడుగుతారు వాకింగ్ చేస్తే మోకాళ్ళు ఇంకా అరుగుతాయని. అట్లా ఏం లేదండి, రెగ్యులర్ సాఫ్ట్ స్పోర్ట్ షూస్ వేసుకొని పార్క్లో ఎక్కడైనా మనం వాకింగ్ చేయగలిగితే మోకాలు అరుగుదలు ఏమి ఎక్కువ ఏం కాదు. మనం ఎంత వాక్ చేసినా వీపుల్ వాక్ ఫర్ 20 మినిట్స్, 2-3 కిలోమీటర్స్, దాంతో ఏం ప్రాబ్లం రాదు. మనకు ప్రాబ్లం వచ్చేది ఓన్లీ విత్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. నీ పెయిన్స్ వచ్చినప్పుడు
జంపింగ్ రన్నింగ్ స్క్వాట్స్ అవన్నీ చేస్తేనే ప్రాబ్లం రావచ్చు, బట్ రెగ్యులర్ వాకింగ్తో ఏం కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఎక్సర్సైజ్ మన డైలీ రొటీన్లో, నాట్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఆర్థరైటిస్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ కాదు. యంగ్ ఏజ్ గ్రూప్లో ఉంటే మసిల్ స్ట్రాంగ్ ఉండాలి. మసిల్ స్ట్రాంగ్ ఉంటే మనం ఎక్సర్సైజ్ చేసి అవన్నీ చేస్తే ఆ లోడ్ మన నీ పెయిన్స్ నీ మీద పడే తక్కువ ఉంటుంది. మన లైఫ్ స్టైల్లో యాడిక్యుయేట్ కాల్షియం ఇన్ ద డైట్ ఉండాలి రెగ్యులర్. సో అన్హెల్తీ డైట్ ఉండకూడదు. సో మోస్ట్ ప్రాసెస్ ఫుడ్స్ తీసుకోకూడదు. సో ఇవన్నీ లీడ్స్ టు బాడీలో సిఆర్పి ఇన్ఫ్లమేటరీ మెకానిజమ్స్ పెరిగి బాడీలో హానికారకంగా ఉంటాయి. సో రెగ్యులర్ హోమ్ డైట్, మన సౌత్ ఇండియన్ డైట్ ఇస్ వెరీ గుడ్. ఇట్ ఇస్ ఓన్లీ ప్రాసెస్ ఫుడ్స్ అన్యాచురల్ ఫుడ్స్ తిన్నప్పుడే మనకు బాడీ హార్మ్ ఎక్కువైంది. వెయిట్ కంట్రోల్ ప్రైమరీ ఇంపార్టెన్స్. 90% ప్రాబ్లమ్స్ మనం ఓవర్ వెయిట్తోనే వస్తాయి అండ్ మన ఫుడ్తోనే వస్తాయి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకొని ఎక్సర్సైజ్ చేసి మనం అవన్నీ అవాయిడ్ చేస్తే సర్టన్లీ మన లేట్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ కొంచెం డిలే అవుతుంది. వన్స్ ఆర్థరైటిస్ సెట్స్ ఇన్, రోజు ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకొని మందులు వాడి ఎక్సర్సైజ్ చేస్తే అది లేట్ స్టేజ్ పోయేదానికన్నా చాలా ప్రోగ్రెస్ అయ్యే స్టేజ్ చాలా స్లో చేసుకోవచ్చు మనం. బట్ అల్టిమేట్లీ మనకు స్టేజ్ 4 వచ్చి లేట్ స్టేజ్ ఆర్థరైటిస్ వస్తే ఆపరేషన్ కానీ మనం చాలా ఏండ్లు పోస్ట్పోన్ చేయకూడదు. మనం ఎక్కువ పోస్ట్పోన్ చేస్తే మన వెయిట్ పెరుగుతుంది బికాస్ ఆఫ్ నాట్ వాకింగ్, సరౌండింగ్ మసిల్స్ ఆల్సో వీక్ అయిపోతాయి బికాస్ వీఆర్ నాట్ యూజింగ్ దెమ్ అండ్ వీఆర్ నాట్ వాకింగ్. సో ఇట్ హ్యాస్ టు బి ఎ కన్సల్టేషన్, డాక్టర్ సంప్రదించి ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే సర్టన్లీ మనము నీ ఆర్థరైటిస్ కొంచెం డిలే చేసే ఛాన్స్, టోటల్ ప్రివెంట్ చేసే ఛాన్సెస్ కానీ ఉంటాయి. వయసుతో పాటు వచ్చే మోకాళ్ళ నొప్పులకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మోకీలు మార్పిడి ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా మొండి మోకాళ్ళ నొప్పుల బెడదను చాలా వరకు వదిలించుకోవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. పాదాలలో పగుళ్లు బాధిస్తున్నప్పుడు పగిలిన పాదాలకు జల్లీతో పాటు కొద్దిగా కొబ్బరి నూనెను పట్టించి మృదువుగా మర్దన చేయండి. ఆ తర్వాత ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో శుభ్రంగా కడిగేయండి. పాదాలలో పగుళ్ల బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ @ETV.co.in కు ఈమెయిల్ చేయండి.